ఏ రాజు ఇచ్చిన అన్నట్టు. నమస్తే. వెరీ గుడ్, వచ్చాను కదా, తెచ్చుకున్నావా? కిచెన్ 2000 వస్తుందా? 2000 అయిందా? సంతోషమేనా? తీసారా? పన్ను అడలేదు, పన్ను అడలేదు. ఆశ ఏం, మీకెందుకు కోపం వచ్చింది? ఆశ వారి తిన్నట్టు మనకు, మన ఇంటికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి ఆనందం వస్తుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగ మన అందరం కూడా ఆ తల్లి వల్ల మన ఇంట్లో మంచి ఉండాలనుకుని కొనుక్కుంటాం, పూజలు చేసుకుంటాం, గౌరవ పూజ చేసుకుంటాం, ఆడుకుంటాం. మరి అవన్నీ తీసుకుపోయి నీళ్ళు ఉన్నప్పుడు చెరువులు ఇస్తుంది కూడా, సంతలు కూడా కట్టించింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈనాడు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మన సర్పంచ్ రాజమణి గంగాధర్ గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ, అదేవిధంగా ఎంపీటీసీ గుప్పెల శ్రీనివాస్కు స్పెషల్ రాకముందు చాలా మంది అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం వాళ్ళ కొట్ట. అసలు తెలంగాణ వస్తే మరి అప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అనబట్టి కరెంట్ ఉండదని, ఇంకోళ్ళు అనబట్టి గడబడలు అవుతాయని, ఇంకోళ్ళు అనబడి ఈ కేసీఆర్ సాధు అవుతుందా అని అన్నప్పుడు చాలామంది అనుకుంటారు. అలా చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా అప్పుడప్పుడు అనుకుంటుంటుంది. మరి అందరూ కలిసి ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాక అందరూ అనుమానాలు వేగం కథం చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం వెనుకట తెలంగాణక మన మొగోళ్ళు పొలాల పోటీ, పెరళ్ళ పోటీ మోదురు ఉన్నోళ్ళు, ఇంటికాడత్తే అంటే కరెంట్ ఉండకపో, పిల్లగాళ్ళు చదువుకోవాలి అల్లో ఇల్లు అంటే అది ఉండకపో, పోని పొయ్యి పొయ్యి వచ్చినాక ఇంత టీవీ చూస్తామంటే టీవీ ఉండకపో. ఇప్పుడు మరి అలా కరెంటు తోటి ప్రతి విషయంలో కూడా మనందరం కూడా సంతోషంగా ఉన్నాం. అట్లనే మరి నీళ్ళ విషయం కంటే మీరు చూసినారు, ఇప్పటికీ 73 ఏళ్ళైంది మనకు స్వతంత్రం వచ్చి, ఆ 68 ఏళ్ళల్లో ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టిర్రో, నీళ్ళ ట్యాంకులు కట్టిర్రో, ఈ 4 ఏళ్లలో మనం గన్ని ట్యాంకులు కట్టుకున్నాం. దాంట్లో మనం ఇక్కడ ఒడ్రకల్లో కట్టుకున్నాం, ఆడ కట్టుకున్నాం. మరి ఇప్పుడు నీళ్లు కూడా దాంట్లోకి వస్తున్నాయి. ఇప్పుడే చెప్పింది ఇంకా మంచిగా వస్తలేవు అంటే ఆమె ఇంజనీర్ అమ్మాయి చెప్పిన, నువ్వు తప్పకుండా రావాలి, ఇవాళ వచ్చి అది ఎంతో సెట్ చేసుకోమని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ ఎంత నీళ్ళ కరువు ఉండే మనకు తెలుసు. దగ్గర దగ్గర నేను 12-13 ఏళ్ళ కింద అనుకుంటా తాగేటందుకు చుక్క నీళ్ళు లేకపోతే మనం 5 బోరింగ్లు వేసాం, 5కి 5 ఫెయిల్ అయినాయి, ట్యాంకర్ల నిర్వాపినం. ఆఖరికి సర్కార్ వచ్చినాక మరి మీరందరు ప్రేమతో ఓట్లు వేసామని కొద్ది ఓట్లతో ఓడిపోయింది. చక్కగా కరీంనగర్, అప్పుడు జైతాల కలెక్టర్ లేరు, కరీంనగర్ పోయినాం, పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని మా ఊరి ఆడబిడ్డలు నీళ్ళు లేక ఇబ్బంది అవుతున్నది, ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వగానే ఆ అమ్మ నీతు ప్రసాద్ మేడం మహిళ వెంటనే 5 లక్షలు శాంక్షన్ చేయిస్తే మనం అంతరాకెళ్ళి ఈడు దాకా మనం పైప్ లైన్ వేసుకున్నాం, నీళ్ళు తెచ్చుకున్నాం, అంతటి గోస పడతా ఉన్నాం. మరి ఈ గోసైకి ఉండదు. గంగ నీళ్ళు, గోదావరి నీళ్ళు, సాగు చేసే నీళ్ళు రేపు వచ్చే కొత్త ట్యాంకులకు వచ్చి నిండుతాయి. ఇది ఎక్కడ లేదు, దుబాయ్లో మస్కట్లో అక్కడ ఇంటింటికి నీళ్ళు వస్తాయి, కానీ ఎక్కడ లేవు మన దగ్గర. ఇప్పుడు రాష్ట్రం అంతా ఉన్నోళ్ళమైనా లేనోళ్ళమైనా గవి నీళ్ళు లాగాలి, అటువంటి నీళ్ళు ఇవాళ మనం ఇస్తున్నాం. మరిగా పాటలేమో తలాపిన గోదావరి నా చేను ఎడారి, మన కాళ్ళకడ చెరువు, మన చెరువులో చుక్క నీళ్లు లేవు, చేనులన్నీ ఎండిపాయి. మరి ఇవాళ ఆ చెరువు నింపే కార్యక్రమం మొదలుపెట్టాం, తూము కట్టుకున్నాం,
కాలువలు అవుతా ఉన్నాం, అది చేస్తూ వెళ్తుంది, ఎన్ని తిప్పలు పడుతున్నాం. ఇక ఈ ఒక్క చెరువు నింపేటందుకే మనం గింత తిప్పలు పడుతున్నాం. కేసీఆర్ సారు 12-13 వేల చెరువు నింపడానికి ఎంత కష్టమవుతుందో ఆలోచన చేయాలి. కూసున్న కాడ మత్తు మాటలు అంటుంటారు కేసీఆర్ సార్లు. ఈ అవలక్కలు కూడా ఎప్పుడన్నా చూపెడుతున్నారు కావు తాందోళీలు రంగులోలు కేసీఆర్ సార్ తిట్టే తిడితే దాన్ని ఓ వాట్సాప్లో పెట్టి తిప్పుతారు. తిట్టేంత తప్పు పని ఏం చేస్తుండవా? ఇంకా ముసలి ఒక 2000 ఇచ్చుడు తప్పు పని అదేవా? ఇవాళ చెరువు నింపుడు తప్పు పని? 24 గంటల కరెంట్ ఇచ్చుడు తప్పు పని? ఈ ఆశ వర్కర్లకు అవ్వాలకు మీరు అడుగురు, సర్కారు రాకముందు ఎంత జీతం ఉండదు, అవత వాళ్ళకి చెప్ప బిడ్డ నువ్వు చెప్పాను, ఎంత ఉంటా బిడ్డ చెప్పాను, ఉన్నది అడిగి చెప్పు, నా రెట్ల లెక్క ఉంటుంది నా అధికారి కరెక్ట్ చెప్పు. అక్కడ ఎక్కువ ప్రసూతులు ఎక్కువ అయితేనే 1000 వచ్చిన రోజులు కూడా 50 రూపాయలు ఇప్పుడు అడుగు, తక్కువ తక్కువ ఎంత వస్తుంది అడిగి రండి, క్రిస్తాను కట్టలేదు ఉండదు 6000కి తక్కువ వస్తలేదు. ఎవరి కోసం? ఆమెకు ఆ జీతం ఇచ్చింది ఎవరి కోసం? మీకు చేసుకోండి, మనం సర్కార్ దాఖలు చేసాం, వాళ్ళు కూడా మంచిగా పని చేస్తారు. ఇప్పుడు ఉన్నారు అంగన్వాడీ టీచర్లు, ఎందుకంట చదువుకున్న పిల్లలు మా పిల్లలందరూ మంచిగా చదువుకోరు, బల్లే పోగిన ఎదురు ఇంటికైనా నేర్చుకోరు, ఏబిసీడీలు ఒకటి రెండు మూడు లెక్కలు వచ్చి అడిగి వరకు మన పిల్లలు మేము ముందు గరిపేల పిల్లలు వెనుకవాడు. ఇప్పుడు ఏం చేస్తారు టీచర్ అమ్మ? ఈయన ఏబిసీడీ నేర్పుతున్నది, అంతకుముందు ఇలాంటి వర్కర్ అందరూ అంటే పని వాళ్ళందరూ పాత సర్కార్ జమాల వర్కర్ అంటే పని వాళ్ళు. కానీ మన సార్ ఏం పేరు పెట్టిండాడు? ఏం పెట్టిండమ్మా? అంగన్వాడీ టీచర్ అంటే చదువు చెప్పాలి. మరి ఆ చిన్న పిల్లలకి ఏబిసీడీలు ఒకటి రెండు వస్తాయని చెప్తున్నావా? చూసినావా? వాళ్ళ జీతం ఎంత ఉండే ఎక్కినా మన సర్కార్ రాకముందు 4000 చిల్లర ఉండే, ఇప్పుడు 10000 చేసింది. చేసినాడు ఎవరి కోసం చేసిందమ్మా? మరి కేసీఆర్ సార్ ఏం చేసిండు, అది ఏం చేసిండు, ఇదేం చేసిండు అనుకుంటా పోతే ఎన్నడన్నా ఒక్క ఒడ్డోళ్ళు చచ్చిపోతే ఎవరన్నా ఆదుకున్న వాళ్ళు ఉండిరా? చూడు మన నర్సే చచ్చిపోతే 5 లక్షలు వచ్చినా లేదు, ఇలా కుటుంబం నిలబడ్డా లేదా, లేకపోతే ఏం బతకవు చెప్పు. అంటే ఒక్కటొక్కటి చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది ఎన్ని పథకాలు పింఛన్లు లగ్గం చేసుకుంటే మన ఆడపిల్లల లగ్గాలు అయినా 3-4 ఏళ్ళు వాళ్ళైనా 50000 లక్ష వచ్చినాయా, 1.5 లక్ష వచ్చిన ఉన్నారా ఎవరైనా? ఇక్కడ ఎవరు లగ్గం కాలే ఆ చెల్లెకి 50000 వచ్చినాయి, ఇక్కడ ఇవి లగ్గాలు కాలేదు కదా, 75000 వచ్చాయి, అంతకుముందు 7000 కాదు 700 ఇచ్చిన వాళ్ళరా? మరి సర్కార్ దవాఖాన ప్రసూతి పోతే ఉచితంగా వేసి సూట్ కేసు నిండా బట్టలు పెట్టి దో పైసలు ఇచ్చి అలా చెప్తున్నా 12000 మోపిల్లాడు, 13000 ఇచ్చి దోమలు కుట్టకుండా బచ్చడదాన్ని ఆఖరికు ఆ పిల్లడు పిల్లవాడు ఏడితే ఆడుకుంటారు బొమ్మ గిలగిల చూసిరా ఉండాలా? ఎన్నడన్నా ఉండే ఇవన్నీ. మళ్ళా మన చదువుకునే ఆడపిల్లలు జైతాలకో కరీంనగర్కో హైదరాబాద్ పోతే ఎవడన్నా పోరాడారు దిక్కు చూస్తే చాలు, తెలియకుండానే పోలీస్ అధికారులు పెట్టారు సిటీలు అంటారు, పట్టుకపోయి తోగుతున్నారు పట్టుకపోడే విన్నారా? కుడుంబ బంద్ అయిందా లేదా? తాగుతలేదు బంద్ అయిందా? పత్తాలు బంద్ అయినా? మామిడి తోటలో అంతా పత్తాలు, ఇప్పుడు మామిడి చెట్లు కాదు పైసలు జగిత్యాలు ఆడితే కూడా తీసుకపోయి లోపలవారు వేశారు. ఇంకా మున్ముందు మంచిగా ఉంటుంది, అది 68 ఏళ్ళు ఆలపాలించారు, మనదంతా 5 ఏళ్ళు నిండే కాబట్టి ఇంకా మంచిగా చేసుకుందాం. నేను కూడా ఎల్లవెళ్ళ మీ అందుగా అందుబాటులో ఉంటా. చాలా సంతోషమైన విషయం ఏంటంటే మహేష్ చూపెడతా ఉన్నాడు ఇప్పుడే, మీరు అందరూ మంచిగా శుభ్రంగా చేసుకున్నారు. నిజంగా కూడా చెప్పాలంటే పేపర్లలో అప్పుడప్పుడు ఈ మనం అంటే వడనోళ్ళు ఉంటారు కదా, ఏం చేస్తుండ్రు సర్కార్కి మాట్లాడతారు, చూడండి ఎన్నోసార్లు నేను అంతర్గతం వచ్చాను ఇంత శుభ్రంగా ఉందా మన కాదు మీరే. మరి మనకు మన ఆకలి మనం సాపుంచుకున్నప్పుడు ఇది కూడా ఉంచుకోవాలి, ఎప్పటికీ ఇట్లా ఉండాలి. ఎందుకంటే ఇక నేను డాక్టర్ రెండు ముచ్చట్లు చెప్తాను, ఎందుకంటే ఎక్కువ ఖర్చు దవాఖానాలు అవుతుంది, రాకుండా చూసుకోవాలంటే 2-3 చిన్నవి పాటించు. సంటి పిల్లాడు ఉంటాయని మచ్చడదాన్ని ఎందుకు ఇస్తుండ్రు సార్ చెప్పు, దోమలు కుట్టదు ఎందుకంటే సూత్తి గిత్త దోమ ఎన్ని రకాల బీమారీలు చెప్తుంది అది, కాబట్టి మనం ఇంట్లో కూడా గిత్త మచ్చడదాన్ని వారేసుకున్నాం. రెండోది అసలు మోరిగట్టు అని సర్పంచ్ని అంటారు, మోరికంటే ఎప్పుడే మేడం గారు ఇక్కడ ఉన్నారు ఇంకోటి గుంతాలు ముఖ్యం. ఇప్పుడు నేను కొత్తగా బంగ్లా కట్టుకున్నాను, మీరు ఎవరు వీళ్ళలేక
ఇటు ఇటు కట్టుకోమనే అయితే ఎలక్షన్ వచ్చా ఆయన తప్పలప్పాలు అయితే పిలిచి భోజనం కూడా పెట్టుండే ఏం చేయాలి అందుకే మంగళవారం పెడతారు అయితే ఆడ మోరు లేదు నేను మోరు లేదని రోడ్డు మీద కిడిచి పెడతాను నీళ్లు మీరు అందరు వచ్చి చూడు సర్కార్ ఇచ్చింది కాదు మీరు నమస్తే అందరికి అందరు అందుకో అల్లేపు సుమలత తొనగండ లక్ష్మి Thank you.